Hi friends, welcome to my channel Tabitha's Lifestyle. So, ivalti recipe entante chicken curry gravy tho chupistunanu. Chala baguntundi. Masala ante add cheyali kaakapothe ekku kashtapada avasaram panaledannamata. Simple ga easy ga tasty ga chesukochu. Chala baguntundi. So, video chudandi. Nachithe different ga try cheyandi. Ela kudirindo anedi kuda naaku comment cheyandi. And chusara anta yummy ga unda curry. So ippudu video laki velipodam. So first of all nenu chicken marinate chesi pakkan pettukunanu, uppu kaaram pasupu and allam vellulu paste vesi kalipi pakkan pettukunanu. So half an hour ganta ledante 10 nimshalu pettukona parvaled anamata. So ippudu masala kosam ani nenu gasagasalu jeedipappu pakkan pettukunanu. Idi nana pettaledu, emi cheyaledu, nenu just pakkan pettanu. And ఇప్పుడు pan వెలిగించుకొని ఆయిల్ లేకుండానే ఎండు కొబ్బరి గసగసాలు జీడిపప్పు అనేది మనం జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో వీటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం స్మూత్ గా పేస్ట్ పట్టుకోవాలి సో కొంచెమనే వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అంతే ఇదే మసాలా ఇంకా వేరే మసాలా కూడా మనం ఏది యాడ్ చేయాల్సిన పని లేదన్నమాట సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం వేసుకోండి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి చాప్ చేసి వేసుకున్నాను ఇది కొంచెం లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసి కలుపుకోవాలి ఒకసారి ఇది జస్ట్ 1 మినిట్ ఆయిల్ లో కొంచెం ఫ్రై అవ్వాలి సో మూత పెట్టి మగ్గించుకుందాం చూసారా జస్ట్ 1 2 మినిట్స్ లా సరిపోతుంది కొంచెం ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది సో ఈ టైం లో కొంచెం మన ముందు రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదా అది యాడ్ చేసుకుంటున్నాను సో అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది గ్రేవీ తోని curry definitely try cheyandi so koncham water kuda add cheskovali manam ekku kaadu oka chinna glass saripothundi so mottham ok sari anta kalipesukundam alage uppu kaaram saripokapothe add cheskondi nenaithe koncham salt tagginde add cheskunnanu so ila marugutunnappudu మనం మూత పెట్టి ఒక 5 నిమిషస్ మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు సో ఇది అమూల్ బటర్ అన్నమాట ఇది కూడా బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో కర్రీ చూసారా 5 నిమిషస్ మగ్గితే ఎలా వచ్చిందో ఆయిల్ అనేది పైకి తేలుతూ సో ఈ టైం లో మనం బటర్ యాడ్ చేసుకుందాం నేనైతే రెండు వేసుకుంటున్నాను క్యూబ్స్ బాగుంటుంది ఆ టేస్ట్ మాత్రం సో యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే ఆ బటర్ అనేది కరిగిపోతుంది సో చూసారా కరిగిపోయి మెల్ట్ అయిపోయింది మొత్తం గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుంది కర్రీ సో చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట కూడా కొట్టేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మీరు నా వీడియోని హ్యాపీగా చూసేవచ్చు సో అది ఈవెంట్ వీడియో చికెన్ కర్రీ ఎలా ఉందో అనేది డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి సో ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి సో డెఫినెట్గా ట్రై చేయండి రైస్ రోటీ చపాతి పుల్కా ఎందులోకైనా సరే టేస్ట్ బాగుంటుంది